విసేవారి నిత్య వార్తా సమాహారం వాసవి మిషన్ టుడేకి స్వాగతం. ముందుగా నేటి ముఖ్యాంశాలు. డిస్ట్రిక్ట్ న్యూస్. డిస్ట్రిక్ట్ V107A జిల్లా వాసవి క్లబ్ వనితా ఏంజిల్స్ కరీంనగర్ ఆధ్వర్యంలో గోరింటాకు సంబరాలు. V205A జిల్లా వాసవి క్లబ్ వనితా చినగంజాం ఆధ్వర్యంలో తొలి ఏకాదశి వేడుకలు. V105A జిల్లా వాసవి క్లబ్ వనితా సిద్దిపేట ఆధ్వర్యంలో తొలి ఏకాదశి సందర్భంగా గోశాలకు దాన వితరణ. V204A జిల్లా 2 క్యాబినెట్ సమావేశం సక్సెస్. V214A జిల్లాలో వాసవి క్లబ్ వనితా శక్తి రాజాం పేరుతో కొత్త క్లబ్ ఆవిష్కరణ. V217A జిల్లా 2 క్యాబినెట్ సమావేశం విజయవంతం. నాకు ఒక బాబు, తర్వాత 5 ఇయర్స్ వరకు మళ్ళీ నాకు పిల్లలు లేరు. ఐ హ్యాడ్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్. సో చాలా హాస్పిటల్స్కి కన్సల్ట్ అయ్యాము. ఆఫ్టర్ కమింగ్ టు హోమియోకేర్ ఐ గాట్ కన్సీవ్. నేను 6 మంత్స్ ప్రెగ్నెన్స్ రన్నింగ్ ఉంది. ఐఎమ్ హ్యాపీ విత్ హోమియోకేర్ ఇంటర్నేషనల్. హోమియోకేర్ ఇంటర్నేషనల్. V107A జిల్లా వాసవి క్లబ్ వనితా ఏంజిల్స్ కరీంనగర్ ఆధ్వర్యంలో గోరింటాకు సంబరాలు. V107A జిల్లా వాసవి క్లబ్ వనితా ఏంజిల్స్ క్లబ్ కరీంనగర్ ఆధ్వర్యంలో గోరింటాకు పండుగ జరిగింది. ఇదే సందర్భంగా అమ్మవారికి పారాయణం జరిపారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ జంజం మాధవి, వైస్ గవర్నర్ పబ్బా అరుణ, క్లబ్ అధ్యక్షులు చిరంజీ పద్మ, సెక్రటరీ నూనె శ్రీదేవి సభ్యులు పాల్గొన్నారు. V205A జిల్లా వాసవి క్లబ్ వనితా చినగంజాం ఆధ్వర్యంలో తొలి ఏకాదశి వేడుకలు. V205A జిల్లా వాసవి క్లబ్ వనితా చినగంజాం ఆధ్వర్యంలో తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా అమ్మవారి గుడిలో శ్రీకృష్ణ పరమాత్మ వద్ద వాసవి సభ్యుల చేత గీతా పారాయణం జరిగింది. కృష్ణ పరమాత్మకు రకరకాల ప్రసాదాలు నైవేద్యం సమర్పించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు కోటా సుచిత్ర, సెక్రటరీ బయ్యా జ్యోతి, ట్రెజరర్ మోటుమర్రి శేషు, జోన్ చైర్మన్ పొట్టి శైలజ పాల్గొన్నారు. V105A జిల్లా వాసవి క్లబ్ వనితా సిద్దిపేట ఆధ్వర్యంలో తొలి ఏకాదశి సందర్భంగా గోశాలకు దాన వితరణ. V105A జిల్లా వాసవి క్లబ్ వనితా సిద్దిపేట ఆధ్వర్యంలో తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ రామరాజు రావిచెట్టి హనుమాత్ గోశాలలో గోవులకు ఆహారంగా కూరగాయలు, ఆకుకూరలు అందించారు. ఇందుకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గప్పా శ్రీనివాస్, వెంకటలక్ష్మి దంపతులు అందచేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షురాలు మరియాల వాణి, వీరేశం, గోపిశెట్టి భూలక్ష్మి, శబరయ్య, రచిత తదితరులు పాల్గొన్నారు. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసేసాను కరూర్ వైశ్య బ్యాంక్ వాళ్ళ డిలైట్ యాప్ ద్వారా. జస్ట్ 3 స్టెప్స్ లో. నాన్న, ఆన్లైన్ బ్యాంకింగ్ అంటే ఏంటో తెలుసు కదా? నేను కరూర్ వైశ్య బ్యాంక్ డిలైట్ యాప్ యూస్ చేస్తూ ఉంటాను. దీని ద్వారా ఫండ్ ట్రాన్స్ఫర్, జ్యువెల్ లోన్, ఫిక్స్ డిపాజిట్, డిమాట్ సర్వీసెస్ అన్ని ఈ యాప్ లోనే చేస్తూ ఉంటాను. అమ్మా, నాన్న నీ చూసావా, టెక్ సావి అయిపోయారు. ఓహో, నేను నా బిల్ పేమెంట్స్, మొబైల్ రీఛార్జెస్ అందులోనే చేస్తున్నాను. ఓకే ఓకే, చాలా సేఫ్ అండ్ ఈజీ. అప్పుడైతే కేవీబీ డీలైట్ యాప్ లో అన్ని చేయగలమన్నమాట. మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబీ డీలైట్ యాప్. వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్. V204A జిల్లా 2 క్యాబినెట్ సమావేశం సక్సెస్. V204A జిల్లా 2 క్యాబినెట్ సమావేశం కోలాహలంగా జరిగింది. సమావేశానికి గవర్నర్ కె శివసుబ్రహ్మణ్యం అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ మల్టిపుల్ మాలే యోగేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లాలో ఇనాక్టివ్గా ఉన్న క్లబ్బుల్లో 6 సంబంధించిన 61,000 మొత్తాన్ని VCIకి చెల్లించారు. ఈ క్లబ్బులను మోటివేట్ చేయడంతో 20 KCCFలు కూడా సమకూరాయి. ఈ సమావేశంలో 250 మంది వాసవ్యులు పాల్గొన్నారు. V214A జిల్లాలో వాసవి క్లబ్ వనితా శక్తి రాజాం పేరుతో కొత్త క్లబ్ ఆవిష్కరణ. V214A జిల్లాలో కొత్త క్లబ్ ప్రారంభమైంది. వాసవి క్లబ్ విజయనగరం స్పాన్సర్ చేసిన ఈ క్లబ్ పేరు వాసవి క్లబ్ వనితా శక్తి రాజాం. నూతన క్లబ్ ఇన్స్టలేషన్ కార్యక్రమం జూలై 17వ తేదీన శ్రీ వాసవి కళ్యాణ మండపంలో కోలాహలంగా జరిగింది. గవర్నర్ నూతన కార్యవర్గ సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు.
ప్రెసిడెంట్గా జనార్దన్ రావు, సెక్రటరీగా కాటమూరి రత్నారావు, ట్రెజరర్గా విజ్జపు విజయ్ కుమార్ నూతన కార్యవర్గ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. V217A జిల్లా రెండో కేబినెట్ సమావేశం విజయవంతం. V217A జిల్లా రెండో కేబినెట్ సమావేశం కోలాహలంగా జరిగింది. అంతర్జాతీయ పూర్వ అధ్యక్షులు డాక్టర్ వేముల హజరతే గుప్తా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లాలోని 30 క్లబ్బులకు చెందిన PSTలతో సహా 170 మంది సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మినీ డైరెక్టరీని ఆవిష్కరించారు. 2 కొత్త ఆన్లైన్ క్లబ్బులు ఏర్పాటయ్యాయి. వజ్రవైడూర్యాలంకరణం మణిహారం మహాద్భుతం సంతోషమి ప్రతిక్షణము ఇకా శుభప్రదముగా నీవు రాగ శిరుల వేడుక సంతోషం ప్రతిక్షణం మానిపల్లి జ్యువెలర్స్. ఇంతటితో విసేవారి నిత్య వార్తా సమాహారం వాసవి మిషన్ టుడే సమాప్తం. తిరిగి రేపు ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం. జై వాసవి. We'll be right back.